రాజ్యాంగం 5వ భాగం ఆర్టికల్ 52 ప్రకారం భారత రాష్ట్రపతి ఉండవాలి. ఆర్టికల్ 53 ప్రకారం కార్యనిర్వాహక అధికారం, పరిపాలనా అధికారం అనగా చట్టాలు అమలు మరియు ప్రభుత్వ విభాగాల పరిపాలన, సైనిక శక్తి అనగా సాయుధ దళాల ఆదేశం మరియు యుద్ధ ప్రవర్తన, శాసనసభ అధికారం అనగా శాసనసభ యొక్క పిలుపు, ప్రోగ్రెషన్ మొదలైనవి చట్టాన్ని ప్రారంభించడం మరియు అంగీకరించడం వంటివి. 53(1) సంఘం యొక్క కార్యనిర్వాహక అధికారం అధ్యక్షునికి ఇవ్వబడుతుంది మరియు రాజ్యాంగం అనుగుణంగా నేరుగా లేదా అతనికి ఆధీనంలో ఉన్న అధికారుల ద్వారా 53(1)లో పేర్కొన్న నిబంధన యొక్క సాధారణత, పక్షపాతం లేకుండా సంఘము యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క సుప్రీం కమాండ్ అధ్యక్షునికి ఇవ్వబడుతుంది మరియు దాని వినియోగం చట్టం ద్వారా నియంత్రించడం. ఇక 53(3) ఈ ఆర్టికల్లో ఏదీ లేదు అంటే ఏదైనా రాష్ట్రము లేదా ఇతర అధికార ప్రభుత్వంపై ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టం ద్వారా అందించబడిన ఏదైనా విధులు రాష్ట్రపతికి బదిలీ చేసినట్లు భావించబడదు, లేదా బి ప్రెసిడెంట్ కాకుండా ఇతర అధికారులపై చట్టం ద్వారా కృత్యములను ప్రదత్తము చేయుట నుండి పార్లమెంటును నిరోధించదు. ఇక 54 ప్రస్తుతం జరుగుతున్నది. రాష్ట్రపతి పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొనబడతారు అనగా ఎలక్టోరల్ కాలేజ్ అయితే పార్లమెంటులోని ఉభయ సభలలో ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ, పాండిచ్చేరి యూనియన్ టెరిటరీల సభ్యులు ఈ యొక్క ప్రెసిడెంట్ ఎన్నికల యొక్క ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. లోక్సభలోని ఎంపీ విలువ 700 ఓట్లు అంటే మొత్తం ఓట్లు 3,78,000. అలాగే రాజ్యసభ కూడా అంతే, మొత్తం విలువ 1,58,900. అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 8, మొత్తం ఓట్ల సంఖ్య 480. అస్సాం 116, 14,616. ఆంధ్రప్రదేశ్ 159, 27,825. ఉత్తరప్రదేశ్ 208, 83,824. ఉత్తరాఖండ్ 64, 4,480. ఒడిశా 149, 21,903. కర్ణాటక ఓటు విలువ 131, మొత్తం ఓట్లు 29,344. కేరళ 152, 21,280. గుజరాత్ 147, 26,166. గోవా 20,800. ఛత్తీస్గఢ్ 129, 11,610. జార్ఖండ్ 176, 14,256. ఢిల్లీ 58, 4,002. తమిళనాడు 176, 4,184. త్రిపుర 26, 1,456. తెలంగాణ 132, 15,708. నాగాలాండ్ ఓటు విలువ 9. నాగాలాండ్ టోటల్ ఓట్లు 540. పంజాబ్ 116, 13,572. పశ్చిమ బెంగాల్ 151, 3,094. పుదుచ్చేరి 16, 480. బీహార్ 173, 42,039. మణిపూర్ 18,080. మధ్యప్రదేశ్ 131, 30,130. మహారాష్ట్ర 175, 50,225. మిజోరం 8, 320. మేఘాలయ 17, 10,020. రాజస్థాన్ 129, 25,800. సిక్కిం 7, 224. హర్యానా 112, 10,000. 80, Himachal Pradesh 51. సో ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా అంటే డిసిమల్ పాయింట్స్కి చేయటం జరిగింది. సో ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీ కాలం. 1, రాష్ట్రపతి తన పదవిలోకి ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల పాటు పదవిలో ఉంటారు. ఏ, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఉద్దేశించి తన శ్రేవాలతో లేఖ రాయటం ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చు. బి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు ఆర్టికల్ 61లో అందించిన పద్ధతిలో అభిశంసన ద్వారా రాష్ట్రపతి పదవి నుండి తొలగించబడవచ్చు. సి, రాష్ట్రపతి తన పదవీ కాలం ముగిసినప్పటికీ అతని వారసుడు ఉత్తరాధికారి తన పదవిలోకి ప్రవేశించే వరకు పదవిలో కొనసాగాలి. ఇక 56(2) క్లాజ్ 1లోని నిబంధన ఏ కింద ఉపరాష్ట్రపతికి ఉద్దేశించిన ఏదైనా రాజీనామాను ఆయన వెంటనే ప్రజల సభ స్పీకర్కు తెలియచేయాలి. ఆర్టికల్ 57 మళ్ళీ తిరిగి ఎన్నికకు అర్హత. ఈ రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి అధ్యక్షుడిగా పదవిని కలిగి ఉన్న లేదా నిర్వహించే వ్యక్తి ఆ పదవికి తిరిగి ఎన్నిక కావడానికి అర్హులు. ఆర్టికల్ 58 అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి అర్హతలు. 1, ఏ వ్యక్తి అయినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అర్హతలు. ఏ, భారతదేశ పౌరుడు. బి, 35 సంవత్సరాల వయసును పూర్తి చేసి మరియు సి, లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హత పొంది ఉన్నవారు మాత్రమే. ఇక 2, ఏ వ్యక్తి ఏదైనా రాష్ట్ర లేదా ప్రభుత్వ క్రింద లేదా ఏదైనా స్థానిక లేదా ఇతర అధికారం క్రింద పేర్కొన్న ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఏదైనా లాభదాయకమైన పదవిని కలిగి ఉంటే అతను అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు అర్హులు కాదు. ఈ ఆర్టికల్లో ఒక వ్యక్తి యూనియన్కు అధ్యక్షుడిగా లేదా ఉపాధ్యక్షుడిగా లేదా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా లేదా కేంద్రానికి లేదా ఏదైనా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నందున మాత్రమే అతను లాభదాయకమైన ఏ పదవిని కలిగి ఉన్నాడని భావించబడదు. ఆర్టికల్ 59 అధ్యక్ష పదవి షరతులు. 1, ప్రెసిడెంట్ ఏ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభలో లేదా శాసనసభలో సభ్యుడు కాకూడదు మరియు ఏదైనా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు లేదా శాసనసభ సభ్యుడు రాష్ట్రపతిగా ఎన్నుకోబడినట్లయితే అతను అధ్యక్షుడిగా తన కార్యాలయంలోనికి ప్రవేశించిన తేదీన ఆ సభలో తన సీటును ఖాళీ చేసినట్లుగా పరిగణించబడుతుంది. 2, రాష్ట్రపతి ఏ ఇతర లాభదాయకమైన పదవిని కలిగి ఉండకూడదు. 3, రాష్ట్రపతి తన అధికార నివాసాల వినియోగానికి అద్దె చెల్లించకుండా అర్హత కలిగి ఉంటాడు మరియు చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయించిన విధంగా మరియు ఆ పక్షంలో ఏర్పాటు చేయబడినంత వరకు పారితోషికాలు, అలవెన్సులు మరియు అధికారాలను పొందేందుకు కూడా అర్హులు. 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా చెల్లింపులు, అలవెన్సులు మరియు విశేషాధికారాలకు ఆయన హక్కు కలిగియుండును. 4, రాష్ట్రపతి యొక్క పారితోషికాలు మరియు అలవెన్సులు అతని పదవీ కాలంలో తగ్గించబడరాదు. ఆర్టికల్ 60 ప్రమాణం లేదా ప్రతిజ్ఞ. తన పదవిలో ప్రవేశించే ముందు భారతదేశ ముఖ్య న్యాయమూర్తి సమక్షంలో లేదా అందుబాటులో లేని యెడల సర్వోన్నత న్యాయస్థానం న్యాయాధీశులలో అందుబాటులో ఉన్న సీనియర్ న్యాయాధీశుల సమక్షంలో ప్రమాణం చేసి దానిపై చేయురాలు చేయవలను. ఆర్టికల్ 61 రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ. ఆర్టికల్ 62 అధ్యక్ష పదవిలో ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించే సమయంలో మరియు సాధారణ ఖాళీ భర్తీ చేయడానికి ఎన్నికైన వ్యక్తి పదవీ కాలం. ఆర్టికల్ 72 ఏం చెప్తుందంటే క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయడానికి మరియు నిర్దిష్ట సమయాలలో శిక్షలను సస్పెండ్ చేయడానికి, రద్దు చేయడానికి లేదా మార్చడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని ఇన్ఫర్మేషన్ని నలుగురికి చేర్చేసి వాళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకునేటట్టు చేయండి. థ్యాంక్ యూ.